शांति, ओम शांति, ओम शांति। मुरली तारीख 22 जून 2022 साकार मुरली मधुरम पिल्लारा तंड्री स्वर्गानिकी పునాది వేస్తూ ఉన్నారు. పిల్లలైన మీరు సహాయకారులుగా అయ్యి మీ వాటను జమ చేసుకోండి. ఈశ్వరీయ మతమును అనుసరిస్తూ శ్రేష్ట ప్రారంభాన్ని తయారు చేసుకోండి. ప్రశ్న: బాప్ దాదా సదా ఎటువంటి పిల్లలను వెతుకుతూ ఉంటారు? జవాబు: ఎవరైతే చాలా చాలా మధురమైన శీతల స్వభావము గల సేవాదారులైన పిల్లలుగా ఉంటారో అటువంటి పిల్లలను తండ్రి సదా వెతుకుతూ ఉంటారు. సేవాదారులైన పిల్లలే తండ్రి పేరును ప్రసిద్ధం చేస్తారు. తండ్రికి ఎంత సహాయకారులుగా, ఆజ్ఞాకారులుగా, నమ్మకస్తులుగా అవుతారో అంత వారు వారసత్వానికి హక్కుదారులుగా అవుతారు. పాట: ఓం నమో శివాయ. ఓం శాంతి. ఓం అర్థమును ఎవరు తెలిపించారు? తండ్రి తెలిపించారు. బాబా అన్నప్పుడు వారికి పేరు తప్పకుండా ఉండాలి కదా. సాకారమైన, నిరాకారమైన పేరు తప్పకుండా ఉండాలి. మిగిలిన ఆత్మలకు శరీరము లేకుంటే పేరు ఉండదు. ఆత్మ శరీరాన్ని తీసుకొని జీవాత్మగా అయినప్పుడు శరీరానికి పేరు ఉంచబడుతుంది. బ్రహ్మదేవతాయ నమః అని అంటారు. విష్ణువును కూడా దేవత అని అంటారు. ఎందుకంటే వారు ఆకారులు. ఆకారి శరీరానికి లేక సూక్ష్మ శరీరానికి పేరు ఏర్పడింది. పేరు సదా శరీరానికి ఉంటుంది. కేవలం ఒక్క నిరాకార పరమపిత పరమాత్మకు మాత్రమే శివుడు అనే పేరు ఉంది. ఈ ఒక్క ఆత్మకు మాత్రమే పేరు ఉంది. మిగిలిన అందరి దేహాలకు పేరు ఏర్పడుతుంది. ఆత్మ శరీరాన్ని వదిలేస్తే మళ్ళీ పేరు మారిపోతుంది. ఒక్క పరమాత్మకు మాత్రమే పేరు ఉంటుంది. ఆ పేరు ఎప్పుడు మారదు. వారు ఎప్పుడూ జనన మరణాలలోకి రారని రుజు అవుతుంది. వారే జనన మరణాలలోకి వస్తే జనన మరణాల నుండి ఇతరులను విడిపించలేరు. అమరలోకములో ఎప్పుడూ జనన మరణాలని అనరు. అక్కడ చాలా సులభ పద్ధతిలో ఒక్క శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. ఇక్కడ మాత్రమే మరణం అనేది ఉంది. సత్యయుగములో ఫలానా వారు చనిపోయారని అనరు. మరణము అను శబ్దము దుఃఖము కలిగించేది. అక్కడ పాత శరీరాన్ని వదిలి కిషోర్ అవస్థలో ఉన్న మరో శరీరాన్ని తీసుకుంటారు.
సంతోషంగా పండుగ చేసుకుంటారు. పాత ప్రపంచములో ఎంతమంది మనుషులున్నారో వారంతా సమాప్తం అవ్వనున్నారు. యాదవులు కౌరవులు ఉండేవారని యుద్ధములో వారందరూ సమాప్తమైపోయారని చూపిస్తారు. అయితే పాండవులకు దుఃఖము కలిగి ఉంటుందా? కలగలేదు. పాండవులదైతే రాజ్యము స్థాపన. ఈ సమయములో మీరు బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులు, బ్రహ్మ కుమార్ కుమారిలు, బ్రహ్మ కుమార్ కుమారిలు. బ్రహ్మకు ఇంతమంది పిల్లలున్నారు కనుక వారు తప్పనిసరిగా ప్రజాపిత అయ్యారు. బ్రహ్మ విష్ణు శంకరుల తండ్రి శివుడు, వారిని భగవంతుడు అని అంటారు. మనం ఇప్పుడు ఈశ్వరీయ కులానికి చెందిన వారమని మీకు తెలుసు. మనం ఇప్పుడు బాబా జతలో బాబా ఇంటికి నిర్వాణ ధామానికి వెళ్ళనున్నాము. ఇప్పుడు బాబా వచ్చారు, వారిని ప్రియుడని కూడా అంటారు. కానీ అక్యురేట్ సంబంధములో వారు మనందరి తండ్రి, ఎందుకంటే ప్రేయసులకు వారసత్వం లభించదు. వారసత్వం పిల్లలు తీసుకుంటారు కనుక తండ్రి అనడం సరైనది. తండ్రిని మర్చిపోవడం వలన మనుషులు నాస్తికులుగా అయ్యారు. కృష్ణుని చరిత్ర మహిమ చేయబడుతుంది. అయితే కృష్ణునికి ఏ చరిత్ర లేదు. భాగవతంలో కృష్ణుని చరిత్ర ఉంది, కానీ ఉండవలసింది శివబాబా చరిత్ర. వారు తండ్రి, టీచర్, సద్గురు. ఇందులో చరిత్ర మాట ఏముంది? కృష్ణునికి కూడా చరిత్ర లేదు. కృష్ణుడేమో ఒక బాలుడు. బాలురు సదా చంచలంగా ఉంటారు కావున అందరికీ ప్రియంగా ఉంటారు. కృష్ణుడు కుండలు పగలు కొట్టినట్టు చూపిస్తారు. అటువంటిదేమీ లేదు. శివబాబాకు చరిత్ర ఏముంది? వారేమో మనలను చదివించి పతితుల నుండి పావనంగా చేస్తున్నారు. అలా చేయడం మీరు చూస్తున్నారు. వారంటున్నారు, భక్తి మార్గములో మీ భావనలను పూర్తి చేస్తాను. కానీ ఇక్కడ నేను మిమ్ములను చదివిస్తాను. ఈ సమయములో ఎవరైతే నా పిల్లలుగా ఉన్నారో వారే నన్ను స్మృతి చేస్తారు. మిగిలిన వారందరూ స్మృతిని మర్చిపోయి ఒక్క తండ్రి స్మృతిలో ఉండే ప్రయత్నం చేస్తారు. అంతేగాని నేను సర్వవ్యాపిని కాను. నన్ను ఎవరు స్మృతి చేస్తారో నేను కూడా వారిని స్మృతి చేస్తాను. అది కూడా పిల్లల్ని స్మృతి చేస్తాను. ఒక ముఖ్యమైన విషయం ఉంది, సాహసము గలవారిని ఎప్పుడంటారంటే, ఎవరైనా గొప్ప మనిషికి అర్థము చేయించి చూపించినప్పుడు. ఆధారమంతా గీత పైననే ఉంది. గీత నిరాకార పరమపిత పరమాత్మచే గాయనం చేయబడింది. మనుషులది కాదు. భగవంతుని రుద్రుడని కూడా అంటారు. కృష్ణుణ్ణి రుద్రుడని అనరు.
రుద్రజ్ఞాన యజ్ఞము ద్వారానే వినాశజ్వాల ఉద్భవించింది. చాలామంది పరమపిత పరమాత్మను యజమానిగా భావించి స్మృతి చేస్తారు. ఆ మాలికునికి పేరు లేదని అంటారు. పేరు లేకుంటే పోనీ ఆ యజమాని ఎక్కడుంటారు? వారేమైనా విశ్వానికి సృష్టి అంతటికీ యజమానులా? పరమపిత పరమాత్మ సృష్టికి యజమానిగా అవ్వరు. సృష్టికి మాలికులుగా దేవీ దేవతలు అవుతారు. పరమపిత పరమాత్మ ఏమో బ్రహ్మాండానికి మాలికుడు. బ్రహ్మతత్వము తండ్రి నివసించే ఇల్లు కావున అది వారి పిల్లలైన మనకు కూడా ఇల్లే. బ్రహ్మాండము తండ్రి నివాసం స్థానం. అక్కడ ఆత్మలన్నీ అండముల వలె కనిపిస్తాయి. ఈ విధంగా ఎవ్వరూ ఉండరు. ఆత్మలైన మనం అక్కడ జ్యోతిర్బిందు వలె నివసిస్తాం. బ్రహ్మాండము నుండి పాత్రను అభినయించేందుకు క్రిందికి దిగుతాం. ఆత్మలైన మనం ఒకరి వెనుక ఒకరు వస్తూ ఉంటాము. వృక్షము వృద్ధి చెందుతూ ఉంటుంది. బాబా బీజరూపులు, దేవీ దేవతల పునాది అనండి, బ్రాహ్మణుల పునాది అనండి. బ్రాహ్మణులు బీజాన్ని వేస్తారు. ఆ బ్రాహ్మణులే తర్వాత దేవతలై రాజ్య పరిపాలన చేస్తారు. ఇప్పుడు శివబాబా మన ద్వారా పునాది వేస్తున్నారు. దైవీ ధర్మము అనగా స్వర్గానికి పునాది వేయబడుతూ ఉంది. ఎవరెంత సహాయకారులుగా అవుతారో అంత వారు తమ వాటను తీసుకుంటారు. లేకుంటే సూర్యవంశీయులుగా ఎలా అవుతారు? ఇప్పుడు మీరు ఆ ఉన్నత ప్రారంభాన్ని తారు చేసుకుంటున్నారు. ప్రతి ఒక్క మనిషి పురుషార్థము ద్వారా తమ ప్రారంభాన్ని చేసుకుంటూ ఉంటాడు. ప్రారంభాన్ని తారు చేసుకునేందుకు శ్రేష్ఠ కర్మలు చేయబడతాయి. దాన పుణ్యాలు చేయడం, ధర్మశాలలు మొదలైనవి నిర్మించడం అన్నీ ఈశ్వరార్థమే చేస్తారు. ఎందుకంటే వాటికి ఫలమిచ్చువారు ఆ ఈశ్వరుడే. మీరిప్పుడు శ్రీమతమును అనుసరించి పురుషార్థము చేస్తున్నారు. పోతే మిగిలిన ప్రపంచమంతా మనుష్య మతమును అనుసరించి పురుషార్థం చేస్తున్నారు. అది కూడా ఆసురి మతమును అనుసరించే చేస్తున్నారు. ఈశ్వరీ మతం తర్వాత దైవీ మతం తర్వాత ఆసురి మతం అవుతుంది. ఇప్పుడు పిల్లలైనా మీకు ఈశ్వరీ మతము లభిస్తుంది. బాబా మమ్మ కూడా వారి మతము ద్వారా శ్రేష్టంగా అవుతారు. ఏ ఇతర మనుష్యులు దేవతల వలె శ్రేష్టంగా అవ్వనే అవ్వలేరు. దేవతలను శ్రేష్టంగా తారు చేయువారు ఎవరు? ఇక్కడ ఎవ్వరూ శ్రేష్టంగా లేనే లేరు. అందరికంటే అత్యంత ఉన్నతమైన తండ్రి, టీచర్, సద్గురు అయిన శ్రీ శ్రీ ఒకరే. శ్రేష్టాతి శ్రేష్టమైన వారు శ్రీ శ్రీ ఒక్కరు మాత్రమే. వారే మళ్ళీ శ్రీ లక్ష్మీనారాయణులను
తయారు చేస్తారు. భలే రాముని కూడా శ్రీ సీత శ్రీరామ అని అంటారు. కానీ ఆ పేర్ల వెనుక చంద్రవంశ క్షత్రియులకు గుర్తుగా చేరుస్తారు. ఆ లక్ష్మీనారాయణులేమో 16 కళ సంపూర్ణులు, సూర్యవంశీ, దేవతా కులానికి చెందినవారు. సీతారాములేమో 14 కళల చంద్రవంశీయులు. 2 కళలు తగ్గిపోయాయి కదా, అలా తప్పకుండా జరిగే తీరాలి. ఈ సృష్టికి దిగజారే కళ ఉంటుందని మనుషులకు తెలియనే తెలియదు. 16 కళల నుండి 14 కళలు అయితే గ్రేడ్ తగ్గిపోవుట జరిగింది కదా. ఈ సమయంలో పూర్తి డిగ్రేడ్ అయి ఉంది. ఇది రావణ సంప్రదాయము. ఇది రావణ రాజ్యము కదా. రావణుని మతమును అసురి మతమని అంటారు. అందరూ పతితులుగానే ఉన్నారు. ఈ పతిత ప్రపంచములో పావనమయ్యేవారు ఒక్కరు కూడా ఉండరు. ఒకప్పుడు పవిత్రంగా ఉన్న భారతీయులే మళ్ళీ పతితులుగా అయ్యారు. మళ్ళీ నేను వచ్చి వారిని పవిత్రంగా చేస్తాను. పతిత పావనుడని కృష్ణునికి మహిమ లేదు. అతనికి చరిత్ర విషయము కూడా లేదు. ఒక పరమపిత పరమాత్ముని మాత్రమే పతిత పావనుడని అంటారు. చివరిలో అందరూ, ఓ ప్రభూ, మీ గతిమతి భిన్నమైనదని అంటారు. మీ రచనల గురించి ఎవ్వరికీ తెలియదని అంటారు. అది కూడా మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. ఈ జ్ఞానము పూర్తిగా నూతనమైనది. ఏదైనా క్రొత్త వస్తువు వచ్చినప్పుడు ప్రారంభములో కొద్దిగా ఉంటుంది, ఆ తర్వాత వృద్ధి చెందుతూ ఉంటుంది. మీరు కూడా ప్రారంభములో ఒక మూలలో ఉండేవారు. ఇప్పుడు దేశ దేశాంతరాలలో వృద్ధి చెందుతూ ఉన్నారు. రాజధాని తప్పకుండా స్థాపనవుతుంది. ముఖ్యమైన విషయము గీత భగవానుడు శ్రీకృష్ణుడు కాదని నిరూపించాలి. వారసత్వం ఇచ్చేది తండ్రి, కృష్ణుడు కాదు. లక్ష్మీనారాయణులు కూడా తమ పిల్లలకు వారసత్వమునిస్తారు. అది కూడా ఇక్కడి పురుషార్థపు ప్రారంభంగా లభిస్తుంది. సత్యత్రేతాయుగాలలో అనంతమైన వారసత్వం లభిస్తుంది. గోల్డెన్ సిల్వర్ జూబ్లీలు ఆచరిస్తారు. ఇక్కడైతే ఒక్కరోజు మాత్రమే జరుపుకుంటారు. మనమైతే 1250 సంవత్సరాలు గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటాము. సంతోషంగా ఉత్సవాలు జరుపుకుంటాము కదా, సంపన్నంగా అవుతాము, మాలమాలుగా. కావున లోపల చాలా సంతోషం ఉంటుంది. కేవలం బాహ్యములో దీపాలు మొదలైనవి వెలిగించడము కాదు, స్వర్గములో మనం సంపూర్ణ సంపద కలిగి చాలా సుఖంగా ఉంటాము. దేవతా ధర్మం వంటి సుఖము ఇచ్చే ధర్మము ఏదీ లేదు. తర్వాత సిల్వర్ జూబ్లీ మొదలైన వాటిని గురించి కూడా పూర్తిగా అర్థము చేసుకోరు. ఇప్పుడు మీరు
అర్ధకల్పము ఉత్సవము జరుపుకునేందుకు తండ్రి నుండి వారసత్వం పొందుతున్నారు. కావున ముఖ్యంగా గీతా భగవానుడు శివుడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. వారే రాజ్యోగాన్ని నేర్పించారు, ఇప్పుడు మళ్ళీ నేర్పిస్తున్నారు. నేర్పించేది కూడా ఎప్పుడంటే రాజ్యము లేనప్పుడు. ఇప్పుడు ప్రజలపై ప్రజా రాజ్యం ఉంది. ఒకరి టోపీ ఒకరు దించడంలో ఆలస్యము చేయరు. పిల్లలైన మీరు వారి మతమును అనుసరించడం ద్వారా సుఖధామానికి యజమానులుగా అవుతారు. జ్ఞానధారణ చేయని వారు కూడా చాలామంది ఉన్నారు, కానీ సెంటర్కు వస్తూ ఉంటారు. లోపల కనీసం ఒక కొడుకుకైనా జన్మనిస్తామని వారి హృదయము బిత్ బిత్ అంటూ సంకల్పాలు చేస్తూ ఉంటుంది. మాయ ప్రలోభ పెడుతూ ఉంటుంది. వివాహము చేసుకొని కనీసం ఒక కుమారుని కనడం ద్వారా కలిగే సుఖమేమైనా అనుభవిస్తామని భావిస్తారు. కానీ ఆ కుమారుడు సుఖమిస్తాడనే గ్యారంటీ కొద్దిగా కూడా లేదు. 2-3 సంవత్సరాలైన తర్వాత ఆ కుమారుడు మరణిస్తే ఇంతకంటే ఎక్కువ దుఃఖపడతారు. ఈరోజు ఆడంబరంగా ఉత్సవము జరుపుకుంటారు, రేపటి రోజు చిత్తపై కాలుతూ ఉంటే ఏడుస్తూ గుండెలు బాదుకోవలసి వస్తుంది. ఇది దుఃఖధాము. ఆహారము కూడా ఎలా తింటారో చూడండి. అందువలన తండ్రి అర్థం చేయిస్తున్నారు. పిల్లలు, అటువంటి ఆశలేవి ఉంచుకోకండి. మాయ చాలా తుఫానులు తీసుకొస్తుంది. ఒక్క క్షణములో వికారుల్లోకి తోసేస్తుంది. తర్వాత సెంటర్కు వచ్చేందుకు కూడా సిగ్గుపడతారు. అందరూ కులాన్ని కలంకితము చేస్తే వారసత్వం ఏం తీసుకుంటారు అని అంటారు. బాబా మమ్మ అన్నప్పుడు బ్రహ్మ కుమారి కుమారులు అన్నప్పుడు బ్రహ్మ కుమారి కుమారులు పరస్పరం సోదరి సోదరులు అవుతారు. తర్వాత మళ్ళీ వికారంలోకి పడిపోతే ఇటువంటి కుల కలంకితులు ఇంకా 100 రెట్లు కఠినమైన శిక్షలు అనుభవిస్తారు. అంతేకాక పదవి కూడా భ్రష్టమైపోతుంది. కొంతమంది వికారంలోకి వెళ్ళి తెలుపును కూడా తెలుపరు. అటువంటి వారు చాలా కఠినమైన శిక్షలకు అర్హులైపోతారు. ధర్మరాజు అయిన తండ్రి ఎవరిని వదిలిపెట్టడు. వారేమో జైలులో శిక్షలు అనుభవిస్తారు, కానీ ఇక్కడి వారికి చాలా కఠినమైన శిక్షలుంటాయి. ఇటువంటి వారు కూడా చాలామంది సెంటర్కు వస్తారు. తండ్రి అర్థము చేయిస్తున్నారు, ఇటువంటి పని చేయకండి, మేము ఈశ్వరీయ సంతానమని చెప్పుకుంటూ వికారంలోకి వెళ్ళడం స్వయం మీకు మీరే సర్వనాశనం చేసుకోవడమవుతుంది. ఏదైనా తప్పు జరిగితే వెంటనే తండ్రికి తెలియజేయండి. వికారాలు లేకుండా
ఉండలేమనుకుంటే ఇక్కడకు రాకుండా ఉండడం ఉత్తమం. లేకుంటే వాయుమండలం చెడిపోతుంది. మీ మధ్య ఎవరైనా కొంగలు లేక అశుద్ధ ఆహారం తినేవారు కూర్చుంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. తండ్రి అంటున్నారు, అటువంటి వారిని తీసుకొచ్చే వారిపై దోషము ఏర్పడుతుంది. ప్రపంచములో ఇటువంటి సత్సంగాలు అనేకమున్నాయి. అక్కడికి వెళ్ళి భక్తి చేయండి. నేను వద్దనడం లేదు. భగవంతుడు పవిత్రంగా తయారు చేసేందుకు పవిత్ర వైకుంఠ వారసత్వం ఇచ్చేందుకు వస్తారు. తండ్రి అంటున్నారు, కేవలం తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. ఆహార పానీయాల పత్యానికి యుక్తులు కూడా తండ్రి తెలుపుతున్నారు. పత్యం ఉండేందుకు చాలా రకాల యుక్తులు కూడా చేయండి. ఆరోగ్యము బాగలేదు, డాక్టర్ వద్దన్నారు అని చెప్పు. ఒకవేళ కాదు కూడదు అని బలవంతం చేస్తే మేము పండ్లు తీసుకుంటామని చెప్పండి. మిమ్మలను మీరు రక్షించుకునేందుకు ఇలా చెప్పండి. ఇలా చెప్పడం అసత్యం కాదు. బాబా వద్దనరు. ఎవరైతే పూర్తిగా మధురంగా ఉంటారో అటువంటి వారిని బాబా వెతుకుతున్నారు. పాత స్వభావమేది ఉండరాదు. సేవాదారులు నమ్మకస్తులుగా ఆజ్ఞాకారులుగా ఉండాలి. అచ్చా, మీటే మీటే సెకిలదే బచ్చో ప్రతి మాత్ పితా బాప్ దాదాక యాత్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్ కి రుహానీ బచ్చోంకో నమస్తే అమ్ రుహానీ బచ్చోంకి రుహానీ బాప్ దాదాకో యాత్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యసారం, ఈ మాయవి ప్రపంచములో ప్రతి విషయములో దుఃఖమే దుఃఖముంది. కావున ఈ పాత ప్రపంచముపై ఎలాంటి ఆశ ఉంచుకోరాదు. భలే మాయా తుఫాన్లు వచ్చినా ఎప్పుడు ఎప్పుడు కుల కలంకితులుగా అవ్వరాదు. తర్వాతి పాయింట్, ఆహార పానీయాలలో చాలా పత్యం ఉండాలి. పార్టీలు మొదలైన వాటికి వెళ్ళినప్పుడు చాలా యుక్తిగా నడుచుకోవాలి. వరదానము చెడులో కూడా చెడును చూడక మంచిగా అయ్యే పాఠాన్ని చదువుకునే అనుభవి ముహూర్త భవ. పూర్తి విషయమంతా చెడ్డదిగా ఉండవచ్చు, కానీ అందులో కూడా ఒకటి రెండు మంచివి తప్పకుండా ఉంటాయి. పాఠము చదివించే మంచితనమైతే ప్రతి విషయములో ఇమిడి ఉండనే ఉంటుంది. ఎందుకంటే ప్రతి విషయము అనుభవజ్ఞులుగా చేసేందుకు నిమిత్తమవుతుంది. ధైర్యము లేక ఓర్చుకొను పాఠాన్ని చదివిస్తుంది. ఇతరులు ఆవేశపడుతూ ఉంటే మీరు ఆ సమయంలో ధైర్యము లేక సహనశీలత పాఠాన్ని చదువుతూ ఉంటారు. అందువలన ఏది జరుగుతూ ఉందో అది మంచిదే, ఏది జరగాలో అది అంతకంటే మంచిది అని అంటారు. మంచిని తీసుకునేందుకు కేవలం బుద్ధి కావాలి, వివేకం కావాలి. చెడును చూడకుండా
మంచిని తీసుకుంటే నంబర్ వన్గా అవుతారు. స్లోగన్, సదా ప్రసన్న చిత్తులుగా ఉండాలంటే సైలెన్స్ శక్తి ద్వారా చెడును మంచిలోకి పరివర్తన చేసుకోండి. చ ఓం శాంతి.